బీరట్ అండి, బీరట్కి కావాల్సిన పదార్థాలు పెసలు ఒక 3 కప్పులు నానబెట్టి ఉంచుకున్నాం, ఒక 4 అవర్స్ నానబెట్టానండి. ముందర బీర తొక్కండి, ఒక 1/2 కిలో బీరకాయలకి పైన తొక్కు తీసి పెట్టించాను, మంచిగా క్లీన్ చేసి తొక్కు తీసి ఉంచానండి. అల్లం ముక్క, ఒక చిన్న అల్లం ముక్క అండి. పచ్చిమిరపకాయలు కారానికి సరిపడ 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర అండి, ఉప్పు తగినంత. ఇందులో 1/2 స్పూన్ బియ్యం కూడా కలుపుకున్నానండి పెసల్లోను, కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది దోశ అందుకునండి. ఇవి నానినవి మిక్సీలో వేసి ముందర మిక్సీ చేసుకుని ఉంచుకోవాలండి, పిండి పట్టుకుని ఉంచుకోవాలి. మిక్సీలో వేసుకున్నాను, మిక్స్ చేసి మనం దోశలు వేసుకోవాలండి. పెసలు మిక్సీ చేయటం అయిందండి, పెసలు అయిపోయాక బీరతొక్కు మిక్సీ చేస్తున్నాం. బీరతొక్కులోను జీలకర్ర, బీరతొక్కు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ పచ్చిమిరపకాయలు, అల్లం కూడా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. అల్లం ముక్కలు మొత్తం అన్నీ చేసి ఇవి కూడా మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పెట్టి ఈ పిండిలో మిక్సీ కలిపేసేయాలి. మిక్స్ చేసి మనం దోశలు వేసుకోవాలండి. ఇందులో మిక్స్ చేసుకోవాలండి. ఈ రకంగా మొత్తం మెత్తగా రుబ్బేసేయాలి. ఇది కూడా మెత్తగా మిక్సీ చేసుకుని కలిపేసుకోవాలి బాగాను. మనకు బ్యాటర్ సిద్ధం అవుతుందండి ఇలా మెత్తగా కలిపేసి. పెసలు రుబ్బింది, బీరతొక్కు రెండు కలిపి రుబ్బినది పిండి ఇలా రెడీ పెట్టుకున్నామండి. మనం దోశలు వేసుకున్నట్టుగా ఇలా పలసగా చేసుకుని ఉంచుకోవాలి. దీని మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ముందర ఇలా వంకాయ ముచ్చికి కానీ ఏదన్నా ముచ్చికతోనూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మనం ఇది దోశ వేసుకోవాలండి. మామూలుగా ఎప్పుడు పెసరట్టుతో వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా బీరట్టుతో బీరతొక్కతో కూడా మనం మిక్స్ చేసుకుని దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బీరట్టు మామూలు ఎప్పుడు వెరైటీగా కూడా ఉంటుంది, ఎప్పుడు తినేదానికంటే పెసల కంటే ఇది మిక్స్ చేసుకుంటే అందరూ ఇష్టంగా కూడా తింటూ ఉంటారండి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టవ్ కొద్దిగా ఇప్పుడు హైలో పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు కాల్చుకుని ఇదిగో ఈ రకంగా కాలాక ఇలా కాలాక మళ్ళీ 2వ వైపు కూడా తిప్పుకోవాలండి. 2 సైడ్స్ కాలాలి. కొద్దిగా ఆయిల్ మళ్ళీ స్ప్రెడ్ చేద్దాం. 2వ వైపు కూడా కాలాక 2 నిమిషాలండి. ఇది కూడా టూ సైడ్స్ కాలిన బీరట్టు రెడీ అయిందండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.